కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో, అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. వాళ్ళు మరలబడితే 9 నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇవాళ మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ, సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఇది మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను, సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు, ఇంకా దారుణం ఏదైతే, అసలు ఆయనకు సంబంధము లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు, ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్నా మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 డిసిఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు, రమేషు, ఇంకా 4 పేర్లు చెప్పినారు సార్, నరసింహులు, రమేషు, ఇంకా రాములు నాయక్ అని. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత. ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు వాళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే, 2 డిసిఎంలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుమల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుమల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తమ చాతగాని తనాన్ని, 9 నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారుల మీద జరిగిన, అధికారులకు జరిగిన పరాభవానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అరాచకం ఏంటంటే 21 మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు, వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు, 3-3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మల్ల కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మల్ల కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకి పంపినారు, ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ పగలగొట్టుకుంటూ తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, నేను పోలీసు వాళ్ళు అంటలేను, ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న మహిళలు, అక్కడ ఉన్న ముసలోళ్ళని, భయభ్రాంతులు పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే, నీ పదవి కూడా 5 ఏళ్ళే,
అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండి తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి, చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలామంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్క, పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా. నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేంద్ర రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం. కానీ ఒకటి మాత్రం పక్క, ఇవాళ ఈ 21 మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినావో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలన్నిటికి కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన, తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుంది అన్నా అని అడిగిండు. నీ ఉద్యోగం ఏం కాదు, రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం, నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన. అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో, ఇవాళ తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు, పోలీసు వల్ల దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు. ఇప్పటికే కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండ్రు, ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు. ఇంతకంటే మీకేం పీకేదేం లేదు, ఇంకా ఉరి శిక్ష వేసేదైతే లేదు. ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిపూసి మారేడుకాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను, తన చేతగాంతనాన్ని, తన చేయవలేనితనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకి అడ్డికి పావుషేరు గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం, న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం. ఎవ్వరు కూడా బెదిరించినా, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, బయటకు వచ్చినాక బెదిరిస్తారన్నా, మళ్ళీ కేసులు పెడతారన్నా, మళ్ళీ జైలుకు పంపుతారన్నా, మేము సంతకాలు పెట్టాల్సి వస్తుందేమో అన్నా అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళకి మేము అదే చెప్తా ఉన్నాం, బయట ఉండే ఇక్కడ సంగారెడ్డిలో కూడా మొన్న న్యాల్కల్లో ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాళ్ళకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల సంపన చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి నియోజక సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. ఇవాళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే, తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి, పేదవాడి కన్నీళ్లలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నామామల కొట్టినారు చూడు అంటే, వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాప మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు. వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేతనైతే మాతోని కొట్లాడు, చేతైతే రాజకీయ నాయకులుగా మాతోని తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ, ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని, రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది, ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, మరి మీకు కూడా మీడియా మిత్రులకు గత 2 రోజులుగా
ఈ సంఘటన అన్నింటిని కూడా కవర్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.